ఈషా వ్లాగ్స్ కి స్వాగతం. జల సంబంధమైన కలల గురించి తెలుసుకుందాం. నిండు మనసుతో నా ఛానల్ ని ఆదరిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్తే, సముద్రపు ఒడ్డున నిలబడి ఉండగా తన చుట్టూ సముద్రపు అలలు చుట్టుముట్టినట్లు గనక కలలో కనిపిస్తే తన చుట్టూ పలు కష్టాలు వస్తాయని అర్థం. నదులు సముద్రాలను దాటినట్లు గనక మన కలలో కనిపిస్తే దూర ప్రయాణము శుభాలు జరుగుతాయని అర్థం. నిర్మలమైన నీరు గల చెరువులు, నదులు, కాలువలు, వాగులు మొదలగినవి గనక మన కలలో కనిపిస్తే కార్యసిద్ధి, దేహ సౌఖ్యము. దేహ సౌఖ్యము అనంటే ఏ రోగము లేకుండా, ఏ నొప్పులు లేకుండా హాయిగా ఆనందంగా ఉంటారని అర్థం. మురికి నీరు గల చెరువులు, కాలువలు గనక మన కలలో కనిపిస్తే అనారోగ్యము, ప్రయత్న కార్యభంగము. ప్రయత్న కార్యభంగం అనగా మీరేదైనా ట్రై చేస్తూ ఉంటే జరగదు అని అర్థం. నీరుతో తుడుచున్నట్లు గనక మన కలలో కనిపిస్తే ధనలాభము మరియు స్త్రీ మూలంగా ధనలాభము లభిస్తుంది అని అర్థం. అవివాహితులకు నీరు తోడుచున్నట్లు కల వచ్చినట్లయితే అతి శీఘ్రంగా వివాహము జరుగును. తోడిన నీరు మురికిగా ఉన్నచో కష్టాలు, పేదరికము సంభవిస్తుంది. తోడిన మురికి నీరుతో స్నానం చేసినట్టు గనక మీ కలలో కనిపిస్తే అనారోగ్యము, రోగాలు. మురికి నీటితో కాళ్ళు కడుక్కున్నట్లు గనక మీ కలలో కనిపిస్తే కష్టాలు. తన ఇంటి ముందు నీరు ప్రవహిస్తున్నట్లు గనక మన కలలో కనిపిస్తే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది వృత్తులయందు విశేష ధనలాభము చేకూరుతుంది. వాన కురిసినట్లు, వరద వచ్చినట్లు గనక మన కలలో కనిపిస్తే రోగమూలక భయము. రోగమూలక భయం అంటే ఏదైనా వ్యాధి వచ్చి మనకు ఏదో చెడు జరుగుతుంది అనే భావన ఇక్కడ కనిపిస్తుంది. నీరు ఆరిపోయినట్లు గనక మన కలలో కనిపిస్తే కష్టాలు తొలుగును. పొంగి పొర్లుతున్న సముద్రం గనక మన కలలో కనిపిస్తే సంపదలు పెరుగును. నిండుగా ప్రవహించే నది మన కలలో కనిపిస్తే రోగము తగ్గుదల. ఓడ ఎక్కినట్లు గనక మనం కలగంటే లాభసాటి ప్రయాణము. నీరు త్రాగినట్లు గనక మన కలలో వస్తే దుఃఖము, కార్యభగ్నము. కార్యభగ్నము అనగా మనం చేసిన పని చెడిపోతుంది అని అర్థం. మురికి నీరు కనబడితే అనుకున్న పనులు సఫలం కావు, ఆరోగ్య భంగము. మురికి నీరు త్రాగినట్లు గనక మీ కలలో కనిపిస్తే జైలులో ఉంటే బయటికి వస్తారు. బ్రాహ్మణునికి మురికి నీరు త్రాగినట్లు గనక కలలో కనిపిస్తే ధనలాభం, యజ్ఞం చేస్తారు. అనారోగ్యవంతుడు మురికి నీరు త్రాగినట్లు గనక కనిపిస్తే ఆరోగ్యం చేకూరుతుంది. నీరు పుక్కిలిచ్చి ఊసేస్తే ఆపదల నివారణ జరుగుతుంది. పడవ, లాంచీల నెక్కినట్లు గనక మన కలలో కనిపిస్తే దూర ప్రయాణం చేసి వెంటనే వస్తారు. నీటి ప్రవాహమును చూసినట్లయితే ఆకస్మిక సంపద వస్తుంది అని అర్థం. సంతోషంతో నీటి మీద తేలినట్లు గనక మన కలలో కనిపిస్తే సుఖమయ జీవనము చేకూరుతుంది. స్వచ్ఛమైన నీటిలో ఈదుచున్నట్లు గనక మన కలలో కనిపిస్తే కార్య సాఫల్యము. తలపైకెత్తి ఈదినట్లు గనక మన కలలో కనిపిస్తే అనుకున్న పనులు నెరవేరతాయని అర్థం. తల వంచి లేక ముంచి ఈదినట్లు గనక మన కలలో కనిపిస్తే నష్టాలు, కష్టాలు చేకూరుతాయి. మురికి నీటి యందు ఈత కొట్టినట్లు గనక మన కలలో కనిపిస్తే అనారోగ్యము. నీటిలో తిరుగుట చేత కాళ్లకు పాచి లేక నాచు పట్టినట్లు గనక మన కలలో కనిపిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. వర్షాలు కురిసినట్లు, వరదలు వచ్చినట్లు గనక మన కలలో కనిపిస్తే దేశంలో రోగాలు. మొన్న కరోనా వచ్చినట్టని అర్థం. వరదలు తగ్గినట్లు గనక మన కలలో కనిపిస్తే కష్టాల నుంచి గట్టెక్కుతారని అర్థం. నదులు, సరస్సుల నీటిలో నీడ చూసుకున్నట్లు గనక మన కలలో కనిపిస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయని అర్థం. నదులు, కాలువలలో కాళ్ళు కడుక్కున్నట్లు గనక మన కలలో కనిపిస్తే చిక్కులు, ఇబ్బందులు ఎదురవుతాయని అర్థం. నదులు, కాలువల్లో నీరు త్రాగినట్లు గనక మన కలలో కనిపిస్తే విపరీత దుఃఖము. నది, నదాలలో పుక్కిలించి ఊసినట్లు గనక మన కలలో కనిపిస్తే ఆపదల నుండి బయట పడతారని అర్థం. సరస్సు, చెరువుల యందు నీరు కదలకుండా ఉన్నట్లు గనక మన కలలో కనిపిస్తే సుఖ సంతోషాలు. నిండుగా ఉన్న సరస్సు మధ్య కూర్చొని
తామరాకుల్లో అన్నం తిన్నట్లు గనక మన కలలో కనిపిస్తే రాజకీయాధికారము మీకు చేకూరుతుంది అని అర్థం. నిర్మలమైన నీటిలో తెప్పలు పడవల మీద ప్రయాణిస్తున్నట్లు గనక మన కలలో కనిపిస్తే పట్టిందల్లా బంగారము జయము సంపద మనకు కలుగుతుంది. మురికి నీరు యందు తెప్పలు పడవల మీద ప్రయాణిస్తున్నట్లు గనక కనిపిస్తే వ్యాధులు రోగాలు మనకు చేకూరుతాయని అర్థం. తనింటి ముందు జల ప్రవాహములున్నట్లు గనక మన కల్లో కనిపిస్తే సంపదల పెరుగుదల జరుగుతుంది. జల ప్రవాహాలలో కొట్టుకుపోయినట్లు గనక మనం కలగంటే ఐశ్వర్య హాని, మన ఆస్తులు అంతస్తులకు కీడు జరుగుతుందని అర్థం. మురికి నీరు యందు పడి మునిగినట్లు గనక కల్లో కనిపిస్తే మనోవ్యాధి దిగులు కలుగుతుంది. నీరు గల నూతిని చూచినట్లు గనక మన కల్లో కనిపిస్తే క్షేమము చేకూరుతుంది. మంచి నీటి నుయ్యి గనక మన కలలో కనిపిస్తే ధనప్రాప్తి, నీళ్లు గల నుయ్యి గనక మన కలలో కనిపిస్తే శుభకరము. నీరు పంటలకు వదులుచున్నట్లు గనక కల్లో కనిపిస్తే ధనలాభము. పాడుబడిన బావి మన కలలో కనిపిస్తే సంసారంలో గొడవలు. తాను బావిలో పడినట్లు గనక కలగంటే వృత్తిలో ఇబ్బందులు. బావిలో ఇతరులు పడినట్లు గనక కనిపిస్తే తనకు శుభం జరుగుతుంది. బావి నుండి నీరు తోడుచున్నట్లు గనక కలలో కనిపిస్తే భార్య ద్వారా సంపద వివాహ ప్రాప్తి జరుగుతుంది. బావిలో నీరు పైకి పొంగుచున్నట్లు లేక పొర్లుతున్నట్టు గనక కనిపిస్తే బంధువులకు ఇబ్బందులు జరుగుతాయి, దుర్దశ పడుతుంది, ధన నష్టం జరుగుతుంది. స్త్రీలకు బావిలో నుండి నీరు పైకి వస్తున్నట్లు కలవస్తే భర్తకు కష్టాలు ఆపదలు. బావి నుండి మురికి నీరు తోడుచున్నట్లు గనక మన కలలో కనిపిస్తే కష్టాలు. తన చుట్టూ నీరు వచ్చి వెంటనే ఆరిపోయినట్లు గనక కల్లో కనిపిస్తే కష్టాలు వస్తాయి కానీ వాటి నుండి బయటపడతారని అర్థం. ఇంటి నిండా నీరు విరజిమ్మినట్లు గనక మన కలలో కనిపిస్తే నష్టం జరుగుతుంది. గృహంలో నీరు నిలిచినట్లు గనక కల్లో కనిపిస్తే మనోవ్యాధులు వస్తాయి. యంత్రాలు నీరు విరజిమ్మినట్లు గనక మన కలలో కనిపిస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయి. భూమిపై నీరు చల్లినట్లు గనక మన కలలో కనిపిస్తే ప్రయత్న విజయాలు జరుగుతాయి. అంటే మీరు ఏ ప్రయత్నం చేసినా దాంట్లో విజయం సాధిస్తారని అర్థం. పాత్ర పగిలి నీళ్లు వృధాగా పోవుచున్నట్లు గనక మన కలలో కనిపిస్తే కుటుంబ కలహాలు వేరు కుంపట్లు పెడతారు. స్నానం చేస్తున్న నీళ్లు వేడిగా ఉన్నట్లు గనక మన కలలో కనిపిస్తే బంధువులకు కష్టాలు. వేడి నీరు త్రాగుచున్నట్లు కలలో కనిపిస్తే మనల్ని చూసి అసూయపడే వారి వలన కష్టాలు. చల్లని నీరు త్రాగుచున్నట్లు గనక కలలో కనిపిస్తే సుఖ సౌఖ్యాలు. ఇతరులు ఎవరైనా తమ చెంబుతో త్రాగమని నీళ్లు ఇస్తే సంతానానికి విజయము అభివృద్ధి జరుగుతుంది. ఇతరులు చెంబుతో ఇచ్చిన నీరు కింద పడినట్లు గనక మన కలలో కనిపిస్తే మిత్రులకు హాని జరుగుతుంది. పసిపిల్లలు నీట మునిగినట్లు కలలో కనిపిస్తే సంతాన హాని. నీరు నిలువ చేసే కట్టడాలు కనిపిస్తే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. చిల్లు పడిన పాత్రతో గాని సంచితో గాని గుడ్డతో గాని నీరు తీసుకున్నట్లు కలలో కనిపిస్తే ఆపదలు దొంగతనాలు నమ్మిన వారి వలన మోసం జరుగుతుంది. నీరు సుడిగుండంగా తిరుగుచున్నట్లు గనక మన కల్లో కనిపిస్తే స్థిరత్వానికి ముప్పు. నీటి మీద వ్రాస్తున్నట్లు నీటిని ఎత్తుచున్నట్లు గనక కల్లో కనిపిస్తే కష్టాలు. భూమి మీద ఆకులపై నీటి బిందువులు కనిపించినట్లయితే స్వల్పమైన లాభాలు జరుగుతాయి. నీటి తూములు గనక మన కలలో కనబడితే భాగ్యనాశనము, భాగ్యము అనగా అదృష్టము ధనము వాటికి కొన్ని ఆటంకాలు జరుగుతాయని అర్థం. జల సంబంధమైన కలల గురించి మనం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మరో మంచి కలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ యోగి శ్రీనివాస్. నమస్తే.